భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో వేములవాడ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను జిల్లా బాస్ ప్రతాప రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరమైన మాట్లాడుతూ దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని దేశ రక్షణ కోసం మేధావులు చర్చించుకొని పార్టీని స్థాపించారన్నారు. పార్టీని నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలు ఓర్చుకొని కోట్లాది మంది కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని పార్టీ అధినాయకులు ఎవరున్నా సొంత లాభం కోసం కాకుండా पार्टी सिद्धांत कोसमें पनीचेयटं वल्ल देश मोत्तंगा कोट्लादि मंदि कार्यकर्तलु बीजेपी वेंट उन्नारन्नारु. रानुन्न ए एन्निकल्लो अयिना भारतीय जनता पार्टी विजयं साधिस्तुंदनि प्रताप रामकृष्ण अन्नारु. अनंतरं दलित मोर्चा राष्ट्र प्रधान कार्यदर्शिगा नियामकमैन कुमारी शंकर्नु सन्मानिंचारु. अदेविधंगा बार असोसियेषन् कौन्सिल् सभ्युलुगा एन्निकैन रेगुलर् राज् कुमार्नु सन्मानिंचारु. ई कार्यक्रमंलो बीजेपी जिल्ला अध्यक्षुलु प्रताप रामकृष्ण, एस्सी मोर्चा प्रधान कार्यदर्शि कुमारी शंकर्, एंपीपी बंड मल्लेशं, जिल्ला प्रधान कार्यदर्शि रेगुल मल्लिकार्जुन, एस्सी मोर्चा जिल्ला अध्यक्षुलु संति महेश, बीजेपी पट्टणा अध्यक्षुलु कौन्सिलर् रेगुल संतोष बाबू, अधिकार प्रतिनिधुलु गोपु बालराजु, मुप्पिडि श्रीनिवास, नायकुलु संति अंजुबाबु, प्रधान कार्यदर्शुलु पि हनुमानुलु, विवेक रेड्डि, महिला मोर्चा अध्यक्षुरालु राधिक, नायकुलु गुडिसे मनोज रामति దమ్ హరీష్ గడ్డమిది శ్రీనివాస్ ముగిలి మహేష్ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై మాతా భారత్ మాతా భారత్ మాతా కి జై. ఆవిర్భావం 1980 లో జరిగింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి చాగల వాజ్పేయి గారు, అద్వానీ గారు అచిరత మహారత్నతోని ఆ రోజు ప్రారంభమైన పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత జనసంఘ 1977 లో జనతా పార్టీగా కొలిషన్ నుండి పొసకగా, అంటే నేషనల్ ఇష్యూల మీద జాతీయతావాద మీద డిఫరెన్సెస్ తర్వాత స్వచ్ఛందంగానే ఉండాలి, స్వచ్ఛంగానే మనం ఉండాలనే ఆలోచన విధానతోని అప్పుడు ఈ ఆవిర్భావం జరిగింది. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఆ యాత్ర ఏదైతే ఉంటుందో భారతీయ జనతా పార్టీ ఒక ఊపునిచ్చింది. ఓ పక్క రాజకీయ పార్టీలో ఉన్న అటల్ బిహారీ వారి వ్యక్తిత్వం మీద, అద్వానీ గారి నాయకత్వంలో పార్టీ నడిస్తే ప్రస్తుత పరిస్థితి నరేంద్ర మోడీ గారి ఇమేజ్ మీద, అమిత్ షా వ్యూహాల మీద పార్టీ నడుస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా ఒక్కసారి పునరావచనం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పుడున్న రాజకీయాలను ఒకటి ఆలోచిస్తే 30 సంవత్సరాలు ఈ భారతీయ జనతా పార్టీ, 40 సంవత్సరాలు కూడా ఏకపక్షంగా కొట్టాడు. ఎక్కడ సిద్ధాంతంతో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేమో. ఈ సిద్ధాంతానికి లోబడి పనిచేసే పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ అందరికీ ఒక్కటే పార్టీలు. ఆ సిద్ధాంతమే ఇన్ని లక్షల మంది కోట్ల మంది కార్యకర్తలను ఈ దశ నిర్దేశించి నడిపిస్తూ ఉన్నది. మరి ప్రపంచంలో ఇలా భారతదేశంలో ఒక అగ్రగామి దేశంగా తీసుకుపోయే విధంగా రాష్ట్రంలో బండి సంజయ్తో పాటు కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు ఏ రకం కృషి చేస్తున్నారో మనం అందరం చూస్తాము. పశ్చిమ బెంగాల్ కూడా ఖచ్చితంగా జాతీయ జెండా ఎగురుతుంది. ఈ నేషనల్ ఫ్లాగ్తో పాటు కాశీ జెండా ఎగిరేసే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఆలోచన విధానాన్ని దేశభక్తి కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తూ ఉన్న పార్టీకి ఏం ఆశించకుండా 100 సంవత్సరాలకి 40-50 సంవత్సరాలకి కూడా పాటించి ఆశించిన కార్యకర్తలు ఉన్నారంటే కేవలం ఒక భారతీయ జనతా పార్టీలోనే. మరి ఈ విధానమైన ఆలోచన వేరే పార్టీలు లేదు, కమర్షియల్ చేస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు, స్థానిక పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు, మిగతా కూడా మొత్తం అవినీతిని అవినీతిమయం చేసింది మొత్తం రాజకీయాలు. మరి దానికి లోను కాకుండా మనందరం కూడా రేపు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా జెండా ఎగరేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా మనందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొంటున్నందుకు ఈ పార్టీలో ఉన్నందుకే గర్వంగా ఫీల్ అవుతున్నాం. 40 సంవత్సరాలకి వెళ్ళి అధికారం రాదని కనుచూపు మేర లేదని మాకు ఆనాడు కూడా తెలుసు. పార్టీ ఆవిర్భావం అన్నాడు. మరి ఏ రకంగానైతే కేంద్రంలో అధికారంలో తీసుకున్నామో తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చినా కూడా ప్రతి కార్యకర్తలు సమీక్షలు కోరుతూ ఈరోజు జిల్లాలో కూడా దాదాపు అన్ని బూతులలో 100% బూతులలో కూడా పార్టీ జెండా ఎగరవేస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఇంటి మీద మన పతాక వేసుకుంటూ అవుతాం. మరి దీన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే ఎన్నికల కోసం మన సన్నద్ధంగా ఉండడం కోరుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున దళిత మోర్చా, దళిత ముద్దుబిడ్డ వేములాడ ముద్దుబిడ్డ కుమారి శంకర్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా వేములాడకు అది సంతోషం, అదృష్టం. అది రామన్న నాయకత్వంలో గత 35 ఏళ్ల నుంచి ఆయన ప్రజాసేవ చేస్తుండడు. రామన్న గారి సూచన మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములాడకు రావడం మన అదృష్టం. అది రానున్న రోజుల్లో మరిన్ని పదవులు ఆయన అలంకరించాలని రాయరాజేశ్వర స్వామిని వేడుకుంటూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నాం. ఆయన రామన్న కుడిభుజంగా ఉండి వచ్చే ఎన్నికల్లో 2023లో అధికారంలోకి తేవడానికి, అన్నగారిని ఎమ్మెల్యేకి చేయడానికి సాయశక్తులు ఆయన ప్రయత్నం చేస్తాడని వారిని నేను కోరుతూ
మరియు గతంలో కూడా కుమార్శంకర్ గారు కుమార్శంకర్ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే కుమార్శంకర్ కుమార్శంకర్ అంటే రామన్న కుడిభుజం దాన్ని అలాగే దాన్ని ముందుకు తీసుకపోయి రానున్న రోజుల్లో అధికారంలోకి తీసుకొస్తాడని చెప్పి నేను ఆయనను గట్టిగా నమ్ముతున్నా ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇది కూడా మరిన్ని రాష్ట్ర స్థాయిలో వారి సేవలు అవసరం పడ్డాయి రాష్ట్ర స్థాయిలో చేసుకుంటూ మన నియోజకవర్గంలో దళితులకు గానీ ఇంకా కార్యకర్తలకు గానీ సామాన్య ప్రజలకు గానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సేవ చేస్తూ బండి సంజయ్ అనే నాయకత్వంలో ముందుకు తీసుకుపోవాలని వారు కోరుచు भारतीय जनता पार्टी संबंधी भारतीय जनता युव मोर्चा राष्ट्र नायक भारतीय जनता पार्टी युवनायक अडवकेट रेवल राजकुमार गारु बार असोसिएशन काउंसिल मेंबर वारी भारतीय जनता पार्टी ऑफिस घन सन्माचन जी वो इंका एनो उन्नत पदों अधिरोहिंचि मरी ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను।